ఇప్పుడు మనం మాతృభావన పాఠ్యభాగంలో తొమ్మిదో పద్యాన్ని చూద్దాం ఇది ప్రతిపద అర్ధ పద్యం కాదు అని కొండాడి పతివ్రతాహిత పర్యాధుర్యుండ తండు యావన కాంతమణి కర్హ సత్కృతులు నర్పంచేసి చేసేత జిక్కిన సర్దారుని గారవించి హిత సూక్తిన్ బల్కి బీజాపురంబునకుబోవిడే వారితో తన బలం బుల్గొన్ని తోడంపుచున్ ఈ పద్యం ప్రతిపదార్థం కాకపోయినా పద్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అని కొండాడి కొండాడి అంటే పొగడి అలా పొగడి పతివ్రత పతివ్రతలకు హిత అంటే మేలు నపర్య అనగా సేవ ధుర్యుండు అంటే భారము మోసేవాడు అతండు అంటే శివాజీ మహారాజు పతివ్రత హిత నపర్య దుర్యుండా అతండు అంటే పతివ్రతల మేలు అనే సేవ భారమును మోసేవాడైన శివాజీ అంటే పతివ్రతల సేవ భారమైన మోసేంత గొప్పవాడైన శివాజీ అంటే పతివ్రతలకు మేలు చేసేవాడైన శివాజీ యవన కాంతామణి ఆ యవన దేశపు స్త్రీకి కాంతామణి అంటే మణి వంటి కాంత గొప్ప కాంత అని అర్హ చేసి అర్హత అంటే తగినటువంటి అంటే ఆమెకు తగినంత మర్యాదలు వనర్పణ అంటే చేయించి అంటే చేయించడం చేసి అంటే ఆమెకు తగినంత మర్యాదలను చేయించి అర్హత కలిగిన మర్యాదలు అంటే ఆమె నిజానికి ఓడిపోయిన ఒక రాజు భార్య ఆమెకు ఎలాంటి మర్యాదలు చేయాలో అలాంటి మర్యాదలు చేసి చిక్కిన సర్దారుని తన చేతికి బందీగా చిక్కినటువంటి సర్దారుడు సర్దారుడు అంటే అక్కడి రాజు అంటే కళ్యాణి దుర్గాన్ని వీళ్ళు జయించిన తరువాత అక్కడ ఉన్న రాజుని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చారు కాబట్టి ఈమెకు ఆమె అర్హత కలిగిన సత్క్రతులు చేశాడంట అంటే ఆమెకు చేయాల్సినటువంటి మర్యాదలు చేశాడు చిక్కిన సర్దారుడు అంటే తన చేతికి బందీగా చిక్కినటువంటి ఆ రాజును కూడా చేసేత అంటే తన యొక్క చేతుల చేత స్వయంగా అని అర్థం గారవించి అతన్ని కూడా తగిన విధంగా గౌరవించి హిత సూక్తిని బల్కి అతనికి కొన్ని మంచి మాటలు హితం అంటే మేలు సూక్తి అంటే మాట మంచి మాటలు హిత సూక్తి అంటే మేలైనా మంచి మాటలను అతనికి చెప్పి బీజాపురం బునకున్బోవిడే బీజాపురంలో విడిచిపెట్టాడు బీజాపురం వెళ్ళడానికి విడిచిపెట్టాడు అని అర్థం అంటే దొరికిన వారిని వాళ్ళ అర్హతకు సరిపోయిన విధంగా వారిని గౌరవించి బీజాపురానికి పంపించాడు వారితో వారితో పాటుగా తన బలంబుల్ బలము అంటే సైన్యము అని అర్థం తన బలంబుల్ అంటే తన సైన్యాన్ని కొన్ని తోడు అంపుచున్ కొన్నిటిని తోడుగా పంపిస్తూ అంటే తన సైన్యాన్ని కొంత తోడుగా ఇచ్చి వారిని బీజాపురానికి పంపించాడు బీజాపురం సామ్రాజ్యంలో వీరు నివసిస్తున్న ఆ కోటను వీళ్ళు వశం చేసుకున్నారు కాబట్టి వారిని బీజాపురానికే పంపించడం జరిగింది ఇది ఈ పద్యం యొక్క అర్థం అని పొగిడి పతివ్రతలకు మేలైన సేవ అనే భారాన్ని మోసేటువంటి శివాజీ మహారాజు ఆ యవన దేశ స్త్రీకి అర్హత కలిగినటువంటి గౌరవాన్ని చేయించి చిక్కిన సర్దారుని తన చేతులతో గౌరవించి స్వయంగా గౌరవించి అతనికి మంచి మాటలు చెప్పి బీజాపురంలో విడిచిపెట్టాడు వారితో తన సైన్యాన్ని కొంత తోడుగా పంపించి ఇది నిజానికి ఈ పద్యం యొక్క అర్థం దీనితో శివాజీ సైన్యాధిపతి అయిన సోందేవుడు చేసిన తప్పును శివాజీ పూర్తిగా సరిదిద్దినట్లు అయింది దీని భావాన్ని మళ్ళీ మనం ఒకసారి చూద్దాం అని పొగడి పతివ్రతలకు మేలైన సేవలనే భారము మోసేవాడైన శివాజీ మహారాజు ఆ యవన దేశ స్త్రీని తగిన మర్యాదలు చేయించి చిక్కిన రాజును స్వయంగా గౌరవించి మంచి మాటలు చెప్పి వారితో సైన్యాన్ని తోడిచ్చి బీజాపురంకు పంపించాడు లేదా బీజాపురంలో వదిలిపెట్టాడు ఇక్కడితో తొమ్మిదవ పద్యం పూర్తవుతుంది